అందరికీ నమస్కారం సిబిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం తులసి యొక్క ఏమిటి వాటి యొక్క విశేషం ఏమిటి వాటి యొక్క ఫలితం ఏమిటి ఎలా పూజ చేసుకోవాలని ఒక రెండు తులసిల పూజ గురించి మనం తెలుసుకున్నాం కిందటి వీడియోలో మరి ఇప్పుడు ఇంకొక తులసి యొక్క పూజ విశేషం గురించి మనం తెలుసుకుందాం మూడవ రకం యొక్క తులసి కృష్ణ తులసి కృష్ణ తులసి అనేది అది నలుపు రంగులో ఉంటుంది నీలి రంగులో ఉంటుంది పూర్తిగా నలుపు రంగులో ఉంటుంది దాని పూలన్నీ కూడా నీలి రంగులో పూస్తూ ఉంటాయి ఇటువంటి యొక్క కృష్ణ తులసిని మనం పూజ చేస్తూ ఉన్నట్టయితే కామితార్థాలు ఏవైనా సరే మనకు నెరవేరుతాయి మరి అటువంటి కామితార్థాలు ఏమిటి దాన్ని ఎలా చేసుకోవాలి పూజా విధానం ఏమిటి ఎవరిని పూజించాలి తులసికి ప్రధాన దేవత ఎవరు అనే విషయంలో ఈ తులసి యొక్క వృక్షాన్ని ఈ యొక్క కోటని గురువారం రోజు మనం సేకరించుకోవాలి కృష్ణ తులసి అనేది మనకు దొరుకుతుంది నర్సరీలో భూ తులసి కూడా దొరుకుతుంది లక్ష్మీ తులసి కూడా దొరుకుతాయి సెంటు తులసి అని అంటుంది ఇంకోటి కూడా అది మంచి వాసన వస్తుంది ఆ యొక్క తులసి కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు మధ్య హాల్లో మీరు టేబుల్ మీద ఉన్నా కానీ ఆ టేబుల్ మీద పెట్టేసుకుంటే చక్కటి యొక్క ఫలితాలు అనేటివి మనకు కలిగిస్తూ ఉంటే ఆహ్లాదకరమైనటువంటి భావన అనేది మనకు కలుగుతుంది కాబట్టి ఈ కృష్ణ తులుసు అనే దానిని మనం గురువారం రోజు మధ్యాహ్నం లోపల ఉదయం ఆరు నుండి ఎప్పుడైనా కానీ దానిని సేకరించుకొని ఇంటికి తెచ్చుకొని దీనిని గుమ్మానికి ఎదురుగా కానీ లేదా ఈశాన్యంలో కానీ ఆగ్నేయలో కూడా కానీ దీనిని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు కృష్ణ తులసిని మనం తెచ్చుకొని పూజ చేసుకోవాలి సంకల్పం తీసుకొని అని అనుకున్నప్పుడు దీక్ష ముందు ప్రధానం దీక్ష ప్రధానం అంటే ఏ కోరిక మనం కోరుకున్నా కానీ ఆ కోరికకు ఫలితం దక్కాలంటే మనం మౌనంగా ఉంటూ పూజ చేస్తూ నియమాలు పాటిస్తూ ప్రతిరోజు కూడా మన పని మనం చేసుకుంటూ నియమాలు చేస్తూ ఈ పూజను చేసుకుంటూ ఉండాలి పూజ చేసుకునే సమయంలో ఎవరితోటి కానీ మాట్లాడకూడదు చెడు పాటలు మాట్లాడకూడదు చెడు భాష మనం ఉపయోగం చేయకూడదు ఏదైనా పని చేసుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు మరి అక్కడ మనం పని చేసుకోవచ్చు కానీ ఇంటి లోపల నియమాలు ఏంటివంటే వివాహమైన వాళ్ళు దాంపత్య నియమం పాటించాలి పదకొండు రోజులు అనుకుంటే పదకొండు రోజులు ఇరవై ఒకటి అనుకుంటే ఇరవై ఒక్క రోజు ఈ యొక్క నియమాల రోజులలో మనం శాకాహారమే తీసుకుంటూ ఉండాలి నియమనిష్టలతోటి ఉండాలి అందరితోటి చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉండాలి కోపం అనేది తెచ్చుకోకూడదు పూజలు చెప్పేటువంటి యొక్క పూజా వస్తువులు అన్నీ కూడా సమకూర్చుకొని ఒక డబ్బాలోనో పెట్టుకొని నిదానంగా భక్తి శ్రద్ధలతోటి చేసుకుంటే కనుక పూజా ఫలితం అనేది దక్కుతుంది ఏదో మన గురుగారు చెప్పారు చెప్పి చూద్దాం లేని చెప్పని పని కాకపోతే ఏంటండి మీరు చెప్పే చేసుకున్నాం పని కాలేదు అనేటువంటి విధానం కాకుండా చెప్పేటువంటి పూజా విధానం పూజ చేసుకోవడం వంటి ఆధ్యాత్మిక విషయాలు దీంట్లో పని కావడం కాకపోవడం అనేది పక్కకు పెడితే ఆధ్యాత్మికమైనటువంటి విషయం అనేది మనకు ముందు అలవాటు అవుతుంది ఏదైనా మంత్రం మనం జపం చేయాలంటే దానికి ఒక నియమం ఉంటుంది పదివేలు అయితం జపసిద్ధి అంటే పదివేల సార్లు మనం మంత్రాన్ని జపిస్తే ఆ మంత్రం అనేది మనకు సిద్ధి అవుతుంది అంటే ఆ మంత్రముతోటి కొద్దిగా బొట్టు పెట్టుకోవడానికైనా కానీ మంత్రం చదువుకోవడానికైనా కానీ అధికారం అనేది మనకు వస్తుంది మరి మేము చెప్పినటువంటి ఒక మంత్రం మరి కనీసం ఓం శ్రీమాత్రే నమ అని మనం చెప్పాం మరి ఆ శ్రీమాత్రే నమ అనేటువంటి ఒక మంత్రాన్ని జపసిద్ధి కావాలంటే ఇరవై ఒక్క రోజులు కూర్చుంటే లక్ష సార్లు జపం అవుతుంది అది లక్ష సార్లు ఓం శ్రీమాత్రే నమ అని జపం మనం చేసుకున్నట్టయితే ఆ మంత్రం నీ లోపల ప్రవేశించి నీ మనసులో ఏదైతే జయం కోరుకుంటున్నావో ఏదైతే పని కావాలి అని అనుకుంటున్నావో ఆ యొక్క మంత్రాన్ని పదకొండు సార్లు మనసులో తలుచుకొని కొద్దిగా కుంకుమ ధరించి మనసులో యొక్క సంకల్పాన్ని చెప్పుకున్నట్టయితే తప్పకుండా ఫలితం అనేది దక్కుతుంది మరి చేసి ఇది మరి ఆ మంత్రం యొక్క ప్రభావం అనేది మరి ఎక్కడో మనం అమెరికాలో ఉంటారు స్వామి మా జపం చేయాలని అంటుంటారు మరి ఇక్కడ నుంచి మేము జపం ఆన్లైన్లో జపం చేసి మరి వాళ్ళకి మేము తీర్థం ప్రసాదం పంపించటం అవుతుంది మరి అమెరికా రావాలంటే పోవాలంటే రెండు రోజులు మూడు రోజులు లక్షన్నార తోడు కూడుకున్నటువంటి మరి ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రయాణం కాబట్టి మరి వాళ్ళు రాలేరు ఆన్లైన్లో మనం జపం చేయాలి మరి ఆన్లైన్లో జపం చేస్తున్నప్పుడు మనిషిని ఎదురుగా పెట్టుకొని ఆ వీడియోలో చూసుకుంటూ ఈ మంత్రం జపం చేస్తూ ఆ తీర్థం వదిలిపెడుతూ చేస్తున్నట్టయితే మనిషి చేసేటువంటి యొక్క మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి దాని భావన అనేది మన రూపంలో నిలుపుకోవాలి మనం వేరే వాళ్ళ గురించి మనం చేస్తున్నాం వేరే మంత్రం గురించి చేస్తున్నాం ఆ యొక్క మనిషి రూపాన్ని మనసులో నిలుపుకోవాలి నిలుపుకొని ఆ జపం చేస్తున్నట్టయితే తప్పకుండా ఆ యొక్క మనిషి యొక్క సమస్య అనేది నెరవేరుతుంది మరి ఏ విధంగా మీరు మనసులో ఏదైతే కోరికానుకో దాన్ని నెరవేర్చుకోవాలంటే ముందుగా ఒక్కొక్క మంత్రాన్ని లక్షమార్లు జపం చేయాలి లక్షమార్లు జపం చేయాలంటే రోజుకు రెండు వేల ఐదు వందల జపం చేస్తే నలభై ఒక్క రోజుకి ఒక లక్ష అవుతుంది పోనీ చిన్నగానే ఉంది కదా ఓం శ్రీమాత్ర యనమ ఓం రామాయనమ ఓం కృష్ణాయనమ అనేటువంటి మంత్రం జపం చేయాలంటే రోజుకు ఐదు వేలు కూడా మనం చేసుకోవచ్చు ఒక గంట రెండు గంటలు కూర్చుంటే అట్లా మూడు ఐదుల పదిహేను అయితే నెల రోజులకు లక్షణర జపం అవుతుంది అది సమాప్తం చేసుకోవాలి అప్పుడు జపం పూర్తయిన తర్వాత ఇద్దరు బ్రాహ్మణ్ణి మనం పిలుచుకొని వారి కింద దక్షిణ తాంబూలం ఇచ్చి వస్త్రదానం చేసి నమస్కారం చేసుకొని వారి చేత ఆశీర్వాదం చేసుకోవాలి ఇక మీకు ఏ మంత్రం అవసరం లేదు ఒక శ్రీమాత్రయనమ ను రామాయనమ లేకుంటే బాలాయనమ ఆంజనేయనమ ఏ దేవత మీరు అనుకుంటున్నారు ఆ దేవత పేరునే ఓం నమ అనేటివి లాస్ట్లో జరిపి పెట్టుకొని ఆ జపం చేస్తే ఇలా లక్షన్నారా జపం చేస్తే మీకు ఆ మంత్రం అనేది సిద్ధి అవుతుంది ఆ మంత్రం సిద్ధి అయిన తర్వాత ప్రతిరోజు కూడా ఇంత బొట్టు తీసుకొని సింధూరమో లేకుండా బొట్టు భస్మమో తీసుకొని ఆ నొసడ ధరించడం వల్ల మీకు శరీరంలో ఉత్తేజం కలుగుతుంది మంచి మనసు మీకు వస్తుంది మంచి మాట అనేది మీకు లభిస్తుంది ఎవరితోటి ఎలా మాట్లాడాలి అనేది తెలుస్తుంది ధార్మికమైనటువంటి విషయం మీ లోపల కలుగుతుంది ఆధ్యాత్మికమైనటువంటి విషయం మీకు కలుగుతుంది నెమ్మదిగా ఉంటారు గొడవలు పెట్టుకోరు మిమ్మల్ని చూడగానే ఎదుటివాడు మీరు మరితో మాట్లాడాలి అనేటువంటి రీతిలో మీరు ఉంటారు మరి ఇటువంటి యొక్క మంత్రం యొక్క లక్షణం అది మరి కాబట్టి ఇక్కడ మనం ఏం అంటే కృష్ణ తులసి గురించి చెప్పుకున్నాం కృష్ణ తులసి ఏంటంటే మనసు బాగోలేదు ధనం ఉంది భోగం ఉంది భాగ్యాలు ఉన్నాయి మనసు బాగోలేదు మరి దేనివల్ల మనకు తెలియదు భార్యాభర్తల గొడవల చికాకుల లేకుంటే ఇంకే సమస్యనా లేకుండా అనారోగ్యం ఏదో మనసు బాధిస్తూ ఉంటుంది పిల్లలు చదువుకోకపోవడం లేకుంటే ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయికి పెళ్లి కాకపోవడం ఆ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నప్పుడు మనసు బాగోలేక ఉంటుంది మరి కాబట్టి తలనొప్పి విపరీతంగా లేస్తుంది కండ్లు మంటలు లేస్తూ ఉంటుంటాయి ఎప్పుడు కూడా కండ్ల నుండి నీళ్లు కారుతూ ఉంటాయి ఎటువంటి సమస్యలు ఉన్నప్పుడు దంపతులు సుఖంగా ఉండటానికి అన్యోన్యంగా ఉండటానికి ఎక్కడ వెళ్ళినా మనల్ని ఎవరైనా కానీ వాళ్ళంతరవాళ్ళు వాళ్ళు మనతోటి మాట్లాడాలి అని అనుకుంటున్నప్పుడు ఈ యొక్క కృష్ణ తులసి యొక్క పూజన అనేది మీరు చేసుకోవాలి ఏ రోజైనా పర్వాలేదు అంటే తెచ్చుకునేటువంటి రోజు గురువారం రోజు సేకరించుకోవాలి గురువారం నాడే ప్రారంభించుకుంటే కనుక గురువారం టు గురువారం పదిహేను రోజులు లేదా నెల వరకు కూడా ఈ దీక్ష తీసుకొని చేసుకోవచ్చు దీనికి వాడవలసినటువంటి యొక్క పూలు నల్లని నీలిరంగు పుష్పాలు శంఖ పుష్పి పూలు అని ఉంటాయి ఆ శంఖ పుష్పి నీలి నీలిరంగు ఉన్నటువంటి వాడిని తీసుకొని తులసి మాతకు సమర్పిస్తూ ఓం శ్రీకృష్ణాయ నమః అనేటువంటి యొక్క మంత్రం జపం చేస్తూ ఈ యొక్క పూజ చేసుకున్నట్టయితే దంపతులు అనుకూలంగా ఉంటారు వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయి సంతానం బాగుంటుంది ఇంట్లో వివాహం కాని వారికి ఆ సమస్య నెరవేరుతుంది ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మీకు గౌరవం కలుగుతుంది ఇంట్లో అన్ని కూరు కూడా సమకూరుస్తాయి బయట మీరు వెళ్ళినా కానీ పని చేసినా కానీ ఆ పనిలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి చక్కటి ద్రవ్యలాభం అనేది మీకు కలుగుతుంది సంతోషకరంగా మీరు ఉంటారు కాబట్టి మరి ఇటువంటి యొక్క సమస్యలు మీకు కలిగినప్పుడు ఈ యొక్క కృష్ణ తులసిని తెచ్చుకొని ఈశాన్యమూల కానీ మూల కానీ లేకుంటే ఇంటి ముందర కానీ ఇంటి పేరట్లో కానీ పెట్టుకొని దాన్ని పూజ చేస్తూ మరి ఆ తులసి మీ ఇంట్లో ఉంటే అట్లా పెట్టుకోండి లేదంటే ఏదైతే దేవాలయంలో అది కోరిక తీరిన తర్వాత దేవాలయంలో ఆ తులసిని అక్కడ పెట్టండి దేవాలయంలో ఇవ్వండి మంచి ఫలితం అనేది దక్కుతుంది మరి కాబట్టి మరి ఇటువంటి మహా విశేషమైనటువంటి ఒక పూజను చక్కగా మీరు చేసుకొని ఫలితాలు పొందగలరు భక్తి శ్రద్ధలతో ఏదైనా పూజ చేయండి మంచి ఫలితం తగ్గుతుంది దీపారాధనకి ఆవు నెయ్యి వాడండి లేదు దొరకలేదు స్వామి అంటే నువ్వుల నూనె వాడండి అది కూడా లభ్యం లేదు మేము ఏదో ప్రదేశంలో ఉన్నాం మాకు అవన్నీ దొరకవు అంటే కనుక చక్కగా కొబ్బరి నూనె తల రాసుకునేటువంటి నూనె అది కూడా ఉపయోగం చేయండి చేసుకొని పూజ చేసుకోండి చక్కగా మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి ప్రతిరోజు చేసుకోవచ్చు లేదా ప్రతిరోజు కూడా కృష్ణ ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు దానివల్ల ఇంట్లోకి నకారాత్మక శక్తులు ఏవైతే ఉన్నాయో చెడు ఫలితాలు ఏవైతే కలుగుతున్నాయో పరప్రయోగ బాధలు ఏదైతే కలుగుతున్నాయో అవన్నీ నివారణమైపోతాయి నలభై రోజులు చేయండి మీకు తెలుస్తుంది దాని పూజా విధానం అంతా కూడా ఈ విధంగా చక్కగా చేసుకోండి ఫలితాలను పొందండి శుభం భూయా